చిన్నారుల ప్రపంచంలో ఈరోజు మనం ఏం కథ చెప్పుకుందామరా? ఇవాళ ఏం చేద్దామంటే మంచి స్నేహం ఎలా ఉంటుంది, మంచి మిత్రుడు ఎలా ఉంటాడు మనం తెలుసుకుందామా. ఒక అడవిలో ఒక కాకి, ఒక లేడీ, ఈ రెండు ఉండేవన్నమాట. అవి చాలా స్నేహంగా ఉండేవన్నమాట, ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ చక్కగా ఉండేవన్నమాట. అయితే ఏమైందంటే ఒకసారి వాళ్ళు స్నేహంగా ఉండడం చూసి ఒక నక్క వచ్చిందనమాట. దానికి వీళ్ళిద్దరు స్నేహంగా ఉండడం చూసి కొంచెం అసూయ అనిపించింది. అంతేకాకుండా ఆ లేడీ చాలా బలంగా ఉంది, అబ్బా ఈ లేడీ మాంసం తింటే ఎంత బాగుంటుంది, ఎలాగైనా దీన్ని చంపి మనం తినాలి, ఈ అడవిలో ఇంత చక్కటి లేడీ ఉందో నాకు తెలుసుమా అని అనుకుంది. నక్కకి ఎప్పుడూ చెడు బుద్ధి ఉంటుంది కదా, అది ఎప్పుడూ ఎదుటి వాళ్ళని ఎట్లాగా మోసం చేయాలి అని ఆలోచిస్తుంటుంది. అదేం చేసిందంటే ఎట్లయినా ఈ లేడీని చంపే ప్రయత్నం చేయాలి, కాబట్టి స్నేహంగా ఉంటూ మనం దీని సంగతి చూద్దాం అని నక్క లేడీ దగ్గరికి వచ్చింది కదా. లేడీ బావా, నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు బాగా నచ్చావు, నాకు ఎవ్వరూ లేరు లేడీ బావా, నాతో స్నేహం చేయవా, నాకు చాలా బాధగా ఉంది, నేను ఒక్కదానే ఉండిపోయాను, మా వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు అని దాన్ని బతిమాలిందనమాట. అప్పుడు లేడీకి పాపం తను చూస్తే జాలేసింది, అయ్యో నీకెవరూ లేరా, సరే అలాగే మనం స్నేహంగా ఉందాలే అందనమాట. ఆ లేడీ ఏం చేసిందంటే ఆ నక్కని దాని ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడే చెట్టు మీద ఉన్న కాకి ఈ నక్కని చూసిందనమాట. చూసి అయ్యో నక్క అసలు మంచిది కాదే, దీన్ని తీసుకొచ్చిందేంటి లేడీ, ఇది ఎప్పుడో ఒకసారి మోసం చేసేస్తుంది అని అనుకుని అదేం చేసిందంటే లేడీ దగ్గరికి వచ్చి అయ్యో లేడీ ఎందుకు ఈ నక్కని తీసుకొచ్చావు, దీన్ని నమ్మడానికి లేదు అనేసి దాని ముందరే అందనమాట. నక్క ముందరే అనేటప్పటికీ నక్కకి చాలా కోపం వచ్చేసింది. ఇదిగో కాకి నువ్వేంటో మాట్లాడుతున్నావు, నువ్వు ఒక్కదానివే చాలా బుద్ధిమంతురాలు అనుకుంటున్నావా, నువ్వు కూడా మొదట వచ్చినప్పుడు లేడీతో స్నేహం చేసావు కదా, అప్పుడు నువ్వు కూడా నువ్వు కొత్తగానే వచ్చినట్టు కదా, అయినా నువ్వు ఇద్దరు ఇప్పుడు స్నేహంగా లేరా, నేను కూడా అలాగే ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన లేడీతో స్నేహంగా ఉంటాను, అంతేగాని ఇలాగా నువ్వు మాట్లాడడం బాగాలేదు అనేసి అది కాకి మీద కోప్పడిందనమాట నక్క. అప్పుడు కాకి కాదు, నువ్వు ఎలా అయినా నీ బుద్ధి కొంచెం వక్రంగా ఉంటుంది కాబట్టి నేను ఆ మాట అన్నానంటే అప్పుడు వెంటనే లేడీ అంది కదా, పోనీలే కాకి పాపం దానికి ఎవరు లేరని చెప్తోంది కదా, మనతో స్నేహంగా ఉండనీలే, మనం ఈ అడవిలో ముగ్గురం కలిసి ఉందాం, ఎప్పుడు స్నేహంగా లేవు అనుకున్నప్పుడు విడిపోవచ్చు, దాని గురించి ఇప్పుడు ఎందుకు మనం తగులాడుకోవడం, ఇప్పుడు ఎందుకు మనం అనుకోవడం, వాదులాడుకోవడం అని చెప్పిందనమాట లేడీ. ఇప్పుడు అప్పుడు ఏమనుకుందంటే కాకి, సరేలే లేడీకి ఇష్టం కదా, మనం ఇంకా గట్టిగా ఏం చెప్పలేము అనేసి, సరే లేడీ నీ ఇష్టం కానీ జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఏం చేసినట్టే నక్క లేడీతో కొన్ని రోజులు బాగానే ఉంది. కొన్ని రోజులు అయ్యాక అదేం చేసినట్టే లేడీ దగ్గరికి వచ్చి నక్క, లేడీ బావా నేను ఈ అడవిలో ఒక చోట చాలా మంచి పొలాన్ని చూశాను, అది చాలా బాగా పండి పెద్దగా చాలా పెద్దగా అయింది, ఎంత బాగుందనుకున్నావు, ఆ పైరు తింటే చాలా రుచిగా ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళి రోజు తినచ్చు, ఎంత తిన్నా తరగదు, అంత పెద్దగా ఉంది పైరు, చాలా బాగుంది, నువ్వు వెళ్ళి రోజు అక్కడ తినచ్చు కదా అని చెప్పిందనమాట. అంటే ఓ అవునా, అలాగా సరే మనం వెళ్దాం అనేసి లేడీ నక్క ఆ పైరు ఉన్న చోటికి వెళ్ళారనమాట. అక్కడ పొలం అది ఉంది, చాలా బాగా పండాయి అనమాట, చక్కగా పెరిగి పెద్దగా అయ్యి పచ్చగా చాలా, అది తింటే కూడా చాలా రుచిగా ఉంది, లేడీ ఒకసారి తిని చూసిందనమాట, చాలా రుచిగా ఉంది. ఓ నక్క నువ్వు చాలా మంచి పైరుని చూపించావు, ఈ పొలంలోనే నేను తినేస్తాను మొత్తం రోజు అనేసి అందనమాట. రోజు వచ్చి ఆ పొలంలో అది మేస్తూ ఉండేదనమాట. తింటుంటే కొన్ని రోజులు పోయాక ఆ పొలం ఉన్న రైతు ఉంటాడు కదా, వాడు ఏం చేశాడంటే ఓ ఎవరో తింటున్నారు నా పొలంలో, ఎవరో పడి తింటున్నారు, అయ్యో నాదంతా పొలం పాడైపోతుంది అనేసి ఏం చేశాడంటే ఒకరోజు చాటుగా ఉండి చూశాడనమాట. చూస్తే వాడికి లేడీ
ఈ పొలంలో తిరగడం అది చూశాడు అనమాట. చూసి ఓహో దీని పని ఇట్లా ఉందా, దీనికి వల వేసి దీన్ని పట్టేస్తాను అని అనుకున్నాడనమాట. అని ఏం చేశాడంటే మొన్నాడు ఒక వలని అక్కడ అది వచ్చే దోవలో పెట్టాడనమాట ఆ పొలం దగ్గర. మొన్నాడు ఏం చేసింది ఈ లేడీ, మామూలుగానే వచ్చి పొలంలో తినేసాం కదా అనేసి వచ్చింది. కానీ అది పాపం ఆ వలలో పడిపోయింది అనమాట. అయ్యో వలలో పడిపోయాను నేను, ఎట్లా నన్ను నేను ఎలా తప్పించుకోవాలి, ఇప్పుడు కాకి కూడా ఇక్కడ లేదే, నక్క అయితే ఎక్కడుందో కనీసం అదైనా వచ్చి నన్ను రక్షిస్తుందేమో అని అనుకుంది అనమాట. అనేటప్పటికీ కొంచెంసేపటి వరకు నక్క కూడా రాలేదు. నిజానికి ఏంటని తెలుసా, నక్క ఇది వలలో పడ్డం చూసిందనమాట. అమ్మయ్యా ఇన్ని రోజులకి నా ఉపాయం బాగా పారింది, ఎందుకంటే రైతు వచ్చి దీన్ని ఎలాగో చంపేస్తాడు, అప్పుడు దీని మాంసం నేను తినచ్చు అని అది చాలా హ్యాపీగా ఉందన్నమాట. అందుకని అది ఏం చేసిందంటే కొంచెంసేపు దీని దగ్గరికి రాలేదు, లేడీ దగ్గరికి. కొంచెంసేపు అయ్యాక వచ్చి అంది కదా, అయ్యో లేడీ బావా ఏంటి నువ్వు ఇలాగ వలలో చిక్కిపోయావు అందనమాట. అయ్యో నక్క నేను ఇట్లా అనుకోకుండా జరిగిపోయింది, నాకు నన్ను ఎట్లయినా ఈ వలలోంచి తీసేవా, ఈ వలని కొరికేసి అని ఆ నక్కని బతిమాలింది అనమాట. అప్పుడు నక్క అంది కదా, అయ్యో లేడీ బావా నీకు నేను సహాయం చేసేదాన్ని, కానీ ఇవాళ ఆదివారం కదా, నేను ఈ నరాలతో చేసిన వలని ముట్టుకోను, కాబట్టి నేను ఏం చేయలేను సహాయం, ఏం అనుకోద్దు లేడీ బావా అనేసి అదేం చేసిందంటే అలాగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి పొదల వెనకాల చూస్తుందన్నమాట ఏం జరుగుతుంది, లేడీని వాడు చంపుతున్నాడా లేదా రైతు అని చూస్తుందన్నమాట. ఇంతలో ఏమైంది, సాయంకాలం వరకు అయింది, లేడీ ఇంకా రాలేదు ఆ చెట్టు దగ్గరికి అనేసి కాకి ఏం చేసిన చెట్టు మీద ఉంటుంది కదా అది వచ్చిందనమాట. వచ్చి అయ్యో ఏంటి ఈ లేడీ ఎక్కడ పోయింది ఏంటి అని వెతుక్కుంటూ వచ్చేటప్పటికి దానికి వలలో పడిన లేడీ కనిపించింది. అయ్యో లేడీ ఏమైంది, నువ్వు ఎందుకు ఇలాగా వలలో పడిపోయావు అని అందనమాట. అంటే చూడు కాకి కాకి ఇలాగా ఈ మన నక్క నన్ను మోసం చేసింది, నేను వైరులో వైరు పొలంలో ఇక్కడ పొలంలో నన్ను బాగా తినచ్చని చెప్పి చివరికి నాకు సహాయం చేయడానికి కూడా అది ఒప్పుకోలేదు, వెళ్ళిపోయింది, నువ్వు చెప్పిన మాటలు వినలేదు కదా, నేను నాకు కష్టం వచ్చింది నన్ను కొంచెం రక్షించవా అంది. నీకెందుకు నేను రక్షిస్తాను, నువ్వు ఒక పని చెయ్యి, వేటగాడు ఇప్పుడు ఎలాగో సాయంకాలం అయింది వస్తాడు కదా, వాడు వచ్చే టైంకి నువ్వేం చేయంటే ఈ వలలో అలాగ చచ్చిపోయినట్టుగా పడి ఉండు, గాలి పీల్చకుండా కొంచెంసేపు గాలి ఆపేసి నువ్వు చచ్చిపోయినట్టుగా పడుకుని ఉండు. నేనేం చేస్తానంటే నీ వీపు మీద నువ్వు కూర్చుని నీ కళ్ళు పొడుస్తున్నట్టుగా, అంటే ఏమన్నా చచ్చిపోయిన జంతువులు ఉంటే కాకులు ఏం చేస్తాయంటే వాటి మీద ఎక్కి ఆ కళ్ళు అవి పొడుస్తుంటాయి అన్నమాట. నేను అలాగ చేస్తున్నాను అనుకో, వాడు అనుకుంటాడు ఓహో ఇది లేడీ చచ్చిపోయింది కాబట్టి మనం ఈ వలని తీసేయచ్చు అని వాడు తీసుకెళ్తాడు. అప్పుడు ఏం చేయంటే నేను పైకి ఎగిరిపోయి నేను అరుస్తాను, అరిచినప్పుడు నువ్వు వెంటనే వలలోంచి వాడు వలతాళ్ళు తీయంగానే వలలోంచి తప్పించుకుని పారిపో, అప్పుడు మనకి ఈ సమస్య తీరిపోతుంది, నీకు నువ్వు కష్టం నుంచి బయటకు వచ్చేస్తావు అందనమాట. లేడీ అంది కదా సరే అలాగే చేద్దాం అనేసి అది ఊపిరి బిగబట్టేసి గాలి పీల్చకుండా ఉన్నట్టుగా అలాగ పడుకుంది అనమాట, చచ్చిపోయింది అలాగా. ఈ కాకి ఏం చేసిందంటే దాని వీపు మీద కూర్చుని కళ్ళు పడవడం మొదలుపెట్టింది. ఇంతలోకి వేటగాడి దూరం నుంచి వచ్చి చూసి ఓ ఈ లేడీ చచ్చిపోయినట్టుంది, సరేలే ఇంకా ఈ వల కూడా ఎందుకు వల తీసేద్దామని వాడు వల విప్పేశాడనమాట. విప్పేసేటప్పటికి కాకి అరుచుకుంటూ గాల్లోకి వెళ్ళింది. అది అరవడం చూసి లేడీ గబగబా పరిగెత్తేసింది అనమాట. పరిగెత్తేసేసి పారిపోయి వాళ్ళున్న ఇదివరకు వాళ్ళున్న ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. ఈలోపల అది వెళ్ళిపోవడం చూసి వాడు ఏం చేశాడంటే రైతు లేడీని చంపేయాలన్న ఉద్దేశంతో ఒక కర్రని ఇంత లావు కర్రని విసిరేసాడనమాట. లేడీ మీద విసిరేస్తే అది చచ్చిపోతుంది కదా అని. కానీ ఏమైంది తెలుసా, లేడీ తప్పించుకుపోయింది. ఇది ఆ పొదల మాటన ఆ నక్క చూస్తుంది కదా, అది ఏం చేసిందంటే ఆ పొదల మాట నుంచి ఇలా కొంచెం బయటకు వచ్చింది. ఈ లోపల ఈ రైతు విసిరిన కర్ర దానికి తగిలింది, అది తగిలి నక్క
అయ్యో కుయ్యో మొర్రో అనుకుంటూ అది కాస్త చచ్చిపోయింది. చూసారా, అంటే అది లేడీకి చెడు చేద్దాం అనుకుంది కదా, దాన్ని ఎలా అయినా చంపేసి తినాలని అనుకుంది. కానీ దానికి ఏమైంది, అదే చచ్చిపోయింది. ఎందుకు దానికి ఇలాగైంది, ఒకరికి చెడు చేస్తే వాళ్ళతో స్నేహంగా ఉంటానని చెప్పి చెడు చేస్తే వాళ్ళకి ఇలాంటి చేస్తే జరుగుతుందన్నమాట. కాబట్టి మంచి స్నేహితుల్ని మనం చూసుకుని పెట్టుకోవాలి. ఎవరు పడితే వాళ్ళతో స్నేహం చేయకుండా జాగ్రత్తగా మనం చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం ఆలోచించి మనం వాళ్ళతో స్నేహం చేయాలి. సరేనా, మీరు కూడా అలాగే చేస్తారు కదా, మంచి ఫ్రెండ్స్ని మీరు చూసుకుని వాళ్ళతో స్నేహం చేయండి. బాగుందా కదా ఈ కథ పేరేంటి, లేడీ కాకి నక్క. సరే, మరి మామూలుగా మనం ఏం చేస్తాం, పొడుపు కథ చెప్పుకుంటాము, మధ్య మధ్యలో మనం పాటలు కూడా చెప్పుకుంటున్నాం కదా, చిన్న పాటలు. ఇవాళ ఏం చేద్దామంటే మంచి అలవాట్లు. మంచి అలవాట్లు అంటే గుడ్ హ్యాబిట్స్ అంటారు కదా, మీకు స్కూల్లో ఏం చెప్తారు, గుడ్ హ్యాబిట్స్ అని చెప్తుంటారు కదా. ఎలాగా రోజు మనం బిహేవ్ చేయాలి, ఎలాగా మనం ప్రవర్తించాలి, ఎలాగా మంచి అలవాట్లు నేర్చుకోవాలి, ఇది ఒక చిన్న పాట మనం చెప్పుకుందాం ఇప్పుడు. సరేనా, పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, చక్కగా స్నానం చేయాలి, ఉతికిన బట్టలు కట్టాలి, తలను నున్నగా దువ్వాలి, గ్లాసుడు పాలను తాగాలి, చదువుల సంచి పట్టాలి, చకచక బడికి వెళ్ళాలి, ఉరుకు దండం పెట్టాలి, బడిలో చక్కగా చదవాలి, అమ్మా నాన్న మెచ్చాలి, అందరు భేషని పొగడాలి. బాగుంది కదా, అంటే చక్కగా మనం పొద్దునే లేచి పళ్ళు తోముకుని స్నానం చేసి మంచి చక్కటి బట్టలు, ఉతికిన బట్టలు వేసుకుని మనం నీట్గా తల దూకుని చక్కగా పాలు తాగి స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు చక్కగా సంచిలో పుస్తకాలన్నీ పెట్టుకుని వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళాక గురువుగారికి దండం పెట్టాలి. అక్కడ పాఠాలు చెప్తారు కదా గురువుగారు, పాఠాలు విని మనం చదువులు అవి బాగా చదువుకుంటున్నాం కదా అని నాన్నకి అమ్మకి ఇలాగా మనం అప్పచెప్పాలి. చెప్పి వాళ్ళు ఏమంటారు, అబ్బా ఎంత బాగా చదువుకుంటున్నారా అని అంటారు కదా, అప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఓ మనం కూడా మంచి అలవాట్లు నేర్చుకుందాం అని అనుకుంటారు కదా. మీరు కూడా అట్లా మీరు కూడా ప్రయత్నం చేయండి. సరేనా, బాయ్.